డబ్ల్యూటీసీ టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రావల్పిండిలో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతులు పాకిస్తాన్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. గెలిచే ఛాన్స్ ఉన్న ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఓటమిని చేతులారా ఆహ్వానించింది. అంతేకాదు ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి వారి సొంతగడ్డపై చెత్త రికార్డును కూడా మూటగట్టుకుని పాక్ ప్రస్తుతం సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. బంగ్లాపై దారుణ ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో 5వ స్థానం నుండి 8వ స్థానంకి పడిపోయి కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ జట్టుకి ఇప్పుడు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వివరాల్లోకి వెళితే, బంగ్లాతో మొదటి టెస్టులో స్లో ఓవర్ రేటు మెయింటైన్ చేసినందుకు గాను ఇటు పాకిస్తాన్కు అటు బంగ్లాదేశ్కు ఇద్దరికీ గట్టి షాక్ ఇచ్చింది ఐసీసీ. పాక్ జట్టు మ్యాచ్ ఫీజులో 30% కోతను విధించడమే కాదు, వారికి 6 పాయింట్లను కూడా కట్ చేయడం జరిగింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో పాకిస్తాన్ పాయింట్స్ 22 నుండి 16కి పడిపోవడమే కాదు, వారి పీటీసీ 30.56% నుండి 22.22కి దిగజారింది. దీంతో పాకిస్తాన్కి ఇప్పటివరకు కొద్దో గొప్ప మిగిలిన అవకాశాలు కూడా గల్లంతయ్యాయి. వారు ఈ సీజన్ డబ్ల్యూటీసీ రేసు నుండి ఎలిమినేట్ అయినట్లే. ఇదంతా పాకిస్తాన్ చేసుకున్న స్వయంకృతాపరాధంగా పరిగణించవచ్చు. మరోవైపు పాకిస్తాన్పై చారిత్రాత్మక విజయంతో బంగ్లాదేశ్ ఒక్కసారిగా డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో 8వ స్థానం నుండి 6వ స్థానంకి ఎగబాకి సంచలనం సృష్టించింది అనుకుంటే, స్లో నెట్ రన్ రేట్ కారణంగా వారు 3 డబ్ల్యూటీసీ పాయింట్లతో పాటు 15% మేర మ్యాచ్ ఫీజును కోల్పోయారు. దీంతో వారి పాయింట్స్ 24 నుండి 21కి, పీటీసీ 40% నుండి 35కి పడిపోవడంతో వారు 6వ స్థానం కోల్పోయి 7వ స్థానంకి దిగజారిపోయారు. ఇక 38.89 పీటీసీ ఉన్న సౌత్ ఆఫ్రికా 6వ స్థానాన్ని ఆక్రమించింది. మొత్తానికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ అలా సౌత్ ఆఫ్రికాకి కలిసొచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.